కోల్కతాలోని వైద్యురాలి ఘటన కేసులో ఒక్కొక్క రోజు ఒక్కొక్క మలుపు తిరుగుతోంది. కానీ సిబిఐ వాళ్ళకి మాత్రం ఇప్పటికే పూర్తి స్థాయి అంచనా వచ్చింది. ఇప్పుడిప్పుడే ఆ కేసు ఒక కొలుక్కొచ్చేటట్టుగా ఉంది. ఇప్పటికే పౌర వాలంటీర్ అయిన సంజయ్ రాయ్ మినహా ఎవరిని అరెస్ట్ చేయకపోయినప్పటికీ కూడా అతని విషయంలో మాత్రం చాలా నిజాలు బయటపడుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వైద్యురాలి మృతికి సంబంధించే విచారణ నిరంతరం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, ఇప్పుడు ట్రైనీ డాక్టర్ మరణానంతరం తాజాగా డెత్ సర్టిఫికెట్కి సంబంధించిన ఒక పచ్చి నిజం వెలుగులోకి వచ్చింది. ఆగస్టు 9 ఉదయం ఆర్జీకర్ సెమినార్ రూమ్ నుంచే డాక్టర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు కదా. సాయంత్రం ఈ వార్త కుటుంబ సభ్యులకు చేరింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆర్జీకర్ వద్ద జూనియర్ డాక్టర్లు నిరసన ప్రారంభించారు. ఫోరెన్సిక్స్ పరీక్ష అనంతరం అదే రోజు బాధితురాలికి పరీక్షలు నిర్వహించి తల్లిదండ్రులు అనంతరం మృతదేహానికి వాళ్ళకి అప్పచెప్పడం, దహన సంస్కారాలు జరగడం అన్నీ జరిగిపోయాయి. పోస్ట్ మార్టం నివేదిక ప్రకారం ఆగస్టు 9వ తేదీన తెల్లవారుజామున 3 నుంచి 6 గంటల మధ్యన బాధితురాలు మృతి చెందింది. ఇప్పుడు ఒక జాతీయ మీడియా సంస్థ ప్రకారం బాధితురాలని దహనం చేసిన పానీహతి శ్మశాన వాటిక రిజిస్టర్లో మరణించిన సమయం 12 గంటల 44 నిమిషాలుగా ఉంది, అంటే అర్ధరాత్రి. అయితే ఈ రిజిస్టర్ను చూసిన తర్వాత దహన ధ్రువీకరణ పత్రం లేదా ఘాట్ సర్టిఫికేట్ తయారు చేయబడుతుంది. ఆ తర్వాత రెండు డాక్యుమెంట్లో పేర్కొన్న సమయానికి ఇంత తేడా ఎందుకు వచ్చిందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఆ వ్యత్యాసంపై బాధితురాలి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు చేస్తున్నారు. వైద్యురాలి తండ్రి మాట్లాడుతూ, నా కూతురిపై ఈ రకంగా దారుణం జరిగింది, అంతే పట్టుకదారి పట్టించడానికి ఇవన్నీ చేస్తున్నారు అంటూ పేర్కొన్నారు.